వీడియోలోకి వెళ్లే ముందైతే ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకుంటాను. మా ఆయన అయితే ఈ మధ్య డ్రైవింగ్ చేస్తూ కార్ అయితే లోన్ మీద తీసుకున్నారు. ఇప్పుడు మా తమ్ముడు కూడా డ్రైవింగ్ నేర్చుకున్నాడు అనమాట. ఇప్పుడు నేర్చుకున్న వెంటనే అక్క నాకు కూడా కార్ కావాలి అంటున్నాడు. బట్ మా డాడీ వాళ్ళకి అంత స్టేజ్ అంత స్తోమత అయితే లేదనమాట, కొనే స్టేజ్లో వాళ్ళు లేరు. సో అందుకోసం అని చెప్పేసి పాత కార్ల గురించి మేము సెర్చ్ చేస్తూ ఉంటే మాకు కార్స్ 24 యాప్లో అయితే మేము కార్స్ అయితే చూసాము. ఓల్డ్ కార్స్ అనమాట. ఇప్పుడు మనం ఈ కార్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్కి ఈ కారు, అందులో మనం అమ్ముకోవచ్చు. అదే మనకు కావాల్సిన అనుకున్న పాత కార్ అయితే మనం తీసుకోవచ్చు ఆ యాప్లోని. ఈ కార్స్ 24 యాప్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం కార్ ఏదైనా అమ్ముకోవాలి అనుకుంటే మనం ఆన్లైన్లో పెట్టుకుంటాము. బట్ మనకి తెలియదు అనమాట ఎంత చేస్తుంది ఇది వాల్యూ అని చెప్పేసి. సో వీళ్ళకి కార్స్ 24 వాళ్ళకి ఆఫీసెస్ కూడా ఉన్నాయన్నమాట. సో అక్కడికి మనం వెళ్ళామనుకోండి, వాళ్ళు దీనికి ఒక రేటు వాల్యూ అనేది కడతారు. సో ఆ వాల్యూకి మనం అందులోని ఓకే అయితే మనం ఆ ఆఫీస్ వాళ్ళతోని కాంటాక్ట్ అవ్వచ్చు. అలానే దీనికి ఒక వాల్యూ వచ్చేసి మనం కూడా అమ్ముకోవచ్చు కార్లు అనేవి. ఇక్కడ ఇన్స్టెంట్ పేమెంట్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఆ రోజు మనం వెంటనే అమ్మేసాం అనుకోండి వాళ్ళ దగ్గర, ఆ రోజే మనకి అమౌంట్ అనేది మన అకౌంట్కి వెంటనే ట్రాన్స్ఫర్ కొట్టేస్తారు. అలానే మనం కార్ అమ్మేసిన తర్వాత ఆర్సీ అనేది మన పేరు మీద ట్రాన్స్ఫర్ కావాలి కదా, అందుకోసం మనం ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ అలానే పేపర్ వర్క్ ఏమి చేయకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే ఈ కార్స్ 24 వాళ్ళు మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేసి మొత్తం వాళ్ళే చూసుకుంటారు అనమాట. ఈ ఫీల్డ్లో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల మన కార్ అమ్మేయాలనుకుంటే వీళ్ళు మన కార్కి మంచి బెస్ట్ ప్రైస్ అనేది ఇస్తారనమాట. వీళ్ళు కారుని అయితే ఆక్షన్ ద్వారా అయితే అమ్ముతారు. సో ఇప్పుడు ఆక్షన్లో బిడ్డింగ్ అనేది వేస్తారు కదా, అప్పుడు అనేది మనకి కార్కి ఇంకా మంచి ప్రైస్ అనేది బెస్ట్ ప్రైస్ అనేది వస్తుంది అనమాట. వీళ్ళకి చాలామంది ఛానల్ పార్ట్నర్స్ అయితే ఉన్నారు. సో ఈ పార్ట్నర్స్ ఉండడం వల్ల ఇప్పుడు కార్ ఇది బెట్టింగ్ వేస్తారు కదా, ఇది అందరికీ చేరుతుంది అనమాట ఛానల్ పార్ట్నర్స్ అందరికీ. సో అప్పుడు ఇంకా కార్కి వాల్యూ పెరుగుతుంది అనమాట. ఇగోండి ఫ్రెండ్స్, అలానే మనం ఎవరైనా కార్ అమ్మాలి అనుకుంటే కిందనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తున్నా, ఆ లింక్ని క్లిక్ చేయండి. సో లింక్ని క్లిక్ చేసిన వెంటనే మీకు హోమ్ అపాయింట్మెంట్ అని ఉంటుంది. సో అది కావాలంటే వాళ్ళు ఇంటికి వచ్చే మనల్ని డీటెయిల్స్ అన్నీ అప్రోచ్ అవుతారు. లేదు మీకు ఆఫీస్కే వెళ్ళాలి అనుకుంటే సో మీరే డైరెక్ట్గా అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకొని ఆఫీస్కి కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ అయితే ఇస్తున్నాను. మీరు ఎవరైనా కార్ అమ్మాలనుకుంటే కార్స్ 24 యాప్లోని కింద లింక్ ఇస్తున్నాను కదా, ఆ లింక్తో అయితే మీరు అమ్ముకోవచ్చు. అలానే ఎవరైనా ఓల్డ్ కార్ అనేది కొనుక్కోవాలి అనుకుంటే సో కార్ కూడా ఆక్షన్ ద్వారా మీరు అనేది తీసుకోవచ్చు. ఇగోండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం కార్ రివ్యూ. ఇగోండి కార్ పేరు వచ్చేసి ఫోర్డ్ పీపీఎస్ టైటానియం ప్లస్ అనమాట. టాప్ అండ్ మోడల్ అనమాట ఇది. సో ఈ కలర్ వచ్చేసి వైట్ కలర్ కార్ అయితే మేము తీసుకున్నాము. ఇక్కడ లైట్స్ అయితే ఇక్కడ పెద్ద లైట్స్ ఇచ్చేవి, ఇక్కడైతే ఫాగ్ లైట్స్ అట ఏవో. సో ఆ ఫాగ్ లైట్స్ అయితే కిందనైతే ఇచ్చారు. నైట్ టైం మనం వెళ్ళడానికి ఇబ్బంది ఉండదన్నమాట, జర్నీస్లో కూడా ఏ ప్రాబ్లం ఉండదు. అలానే దీన్ని వైపర్స్ అంటారు కదా, సో వైపర్స్, సో ఆ వైపర్స్ అయితే మనం మిర్రర్ గట్టా నీట్గా క్లీన్ చేయడానికి అయితే బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ వైపర్స్ ఆటోమేటిక్ వైపర్స్ అనమాట. ఇప్పుడు రైన్ పడింది అనుకోండి, వాటి మన అవే క్లీన్ చేసేసుకుంటాయి అనమాట. దీనికి అదొక ప్లస్ ఉంది అయితే. నెక్స్ట్ అలానే ఫ్రంట్ మిర్రర్స్ అంటారు. సో బ్యాక్కి వెహికల్స్ వస్తున్నాయో లేవో చూసుకుంటాం కదా, సో అదే అనమాట. నాకు బాగా వచ్చేసింది కార్ గురించి. అలానే ఇవ్వండి ఫ్రంట్ డోర్ వచ్చేసి ఇది. ఇక్కడైతే గ్లాసెస్ డౌన్ చేసుకోవడానికి, విండో గ్లాసెస్ ఉంటాయి కదా, విండో గ్లాసెస్ డౌన్ చేసుకోవడానికి 4 గ్లాసెస్కి ఫ్రంట్కి ఇస్తారు. డ్రైవర్ పక్కన డ్రైవర్ కూర్చుంటారు కదా, సో అక్కడ వాళ్ళే పెట్టుకోవడానికి అన్నట్టు. ఇది ఇదైతే మిర్రర్ని కంట్రోల్ చేయడానికి ఫ్రెండ్స్. అలానే ఇవైతే వాటర్ బాటిల్స్, నెక్స్ట్ మనం క్లాత్స్ గట్టా పెట్టుకోవడానికి. ఇగోండి ఇదైతే ఏసీ, ఏసీ ఆన్ చేసుకుంటే ఇది మన లెక్క అయితే గాలి వస్తుంది. ఇగోండి ఫ్రెండ్స్ ఇవైతే లైటింగ్ తాలూకా స్విచ్చెస్. అలానే అక్కడైతే ఉంది, అది స్విచ్ ఉంది కదా, అదైతే ఇంజిన్ స్టార్ట్ చేయడానికి అనమాట. దీనికి కీ లేదు, డైరెక్ట్ ఆప్షన్ అనమాట. అలానే ఇది స్టీరింగ్, మీ అందరికీ తెలిసిందే కదా ఇది స్టీరింగ్. ఇగోండి సీట్స్ అయితే చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉన్నాయి, ఫ్రీ స్టైల్ అన్నట్టు రిచ్గా ఉన్నాయి. అలానే ఆ సీట్ ఉంది కదా పక్క సీట్, సో ఆ సీటు బ్యాక్ అలాగే వెళ్తుంది అనమాట. ఈ ఫ్రంట్ సీట్ కూడా మనం ఎంత అడ్జస్ట్ కావాలంటే అంత అడ్జస్ట్ మీద వేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కిందకు వస్తే ఇక్కడ బురద ఉందని చెప్పేసి చూసి తిట్టుకోకండి. నేనైతే కార్ రివ్యూ చేద్దామని ఫిక్స్ అయిపోయి వర్షం పడింది, సో బురద అంతా అయింది. నేను కొంచెం డిఫరెంట్ కదా, అందరిలాగా చేయకూడదు ఇలాగే చేద్దాం అనుకుని ఫిక్స్ అయ్యాను, సారీ అనుకోకండి. అలా కిందకు వచ్చేయండి, ఇది ఉంది కదా. సో ఇది లెంత్ అయితే అన్ని కార్లకి అయితే కొంచెం డౌన్కి అయితే ఉంటుంది, బట్ ఈ కార్కి కొంచెం మీదకైతే ఉంది. దీనివల్ల మనకి సేఫ్టీ ఏంటంటే గోతుల్లోకి వెళ్ళినా కూడా కింద అనేది తగలదు అనమాట, అప్పుడు మనకి కార్కి ప్రాబ్లం అయితే ఏటి రాదు. ఇదిగోండి నెక్స్ట్ లోపల విండోస్ అంటారు కదా, లోపల సీట్స్.
సెకండ్ డోర్. ఇక్కడ కూడా సేమ్ ఈ గ్లాస్ అయితే విండో దించుకోవడానికి ఈ సైడ్ ఉన్న వాళ్ళకి. ఇక్కడ మనం చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇవి స్పీకర్స్ అన్నమాట, మనకి సౌండ్ వస్తాయి అందులో. ఇక్కడ మైనస్ ఏంటంటే బ్యాక్ అయితే బాటిల్స్ పెట్టుకోవడానికి మాకు ఆప్షన్ ఇవ్వలేదు. సో ఇది సీట్స్ అన్నమాట, ఫుల్ సీటు. ఒక ముగ్గురు నాలాంటి వాళ్ళైతే నలుగురు అయితే కంఫర్ట్గా కూర్చుంటుకోవచ్చు ఈజీగా, నేను బక్కగా ఉన్నాను కాబట్టి. సో అదే అనమాట, దీని లోపల ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. 6 ఎయిర్ బ్యాగ్స్ అనమాట మొత్తం దీని లోపల. కొన్ని సీట్స్ కి అయితే వస్తాయంట ఈ కార్ లో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. ఈ ప్రైస్ లో అయితే అంటే ఇంకెవరు అన్ని ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇవ్వరనమాట. సో అందుకోసం ఈ కార్ అనేది మేము ప్రిఫర్ చేసి మరీ తీసుకున్నాం. నెక్స్ట్ సేఫ్టీ కూడా ఉంటుందంట ఎయిర్ బ్యాగ్స్ ఉంటే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కూడా వైపర్ అని. సో ఇదంతా క్లీన్ చేసుకుంటుంది. ఈ డిక్కీ డిక్కీ అంటాం కదా మనం, దీన్ని ఇంగ్లీష్లో ఏంటంటారో నాకు తెలియదు కానీ తెలుగులో అయితే డిక్కీ అంటాం. సో అలా ఎత్తేసిన తర్వాత ఇక్కడైతే ఒకటి ఇచ్చారు, ఇవి సామాన్లు పెట్టుకోవడానికి అనుకో, సామాన్లు పెట్టుకోవడానికి. మా డిక్కీ అయితే ఈ మాత్రం పెద్దగా స్పేస్ అయితే ఉంది మాకు. మాకు లగేజ్కి గట్టా బాగానే ఉంటుంది, సరిపోతుంది. సేఫ్టీగా అయితే మేము వెళ్తున్నాం. మా చిన్న చిన్న ఫ్యామిలీస్కి అయితే ఈ లగేజ్ అనేది సరిపోతుంది అనమాట, బట్ పెద్దగా ఫ్యామిలీస్ వాళ్ళని ఎక్కువ లగేజ్ వాళ్ళకైతే ఇది చాలు. ఇగోండి ఫ్రెండ్స్, ఇదైతే పెట్రోల్ వర్సను. ఈ కార్లోని పెట్రోల్ డీజిల్ అనే టూ ఆప్షన్స్ అయితే ఉంటాయి, బట్ మేము పెట్రోల్ అయితే చూస్ చేసి ప్రిఫర్ చేసి తీసుకున్నాము. సో ఇది అటునుంచి చూసారు కదా, ఇటు నుంచి కూడా చూసేయండి మా కారు సేమ్ అటు ఎలా ఉంది ఇటు ఎలా ఉంది. ఇక్కడ విండో దించుకోవడానికి అయితే ఇది ఇచ్చారు స్విచ్, ఇక్కడ ఒక స్పీకర్ అయితే వస్తుంది. ఇగోండి ఫ్రెండ్స్, ఈ లోపల వచ్చేసరికి ఈ చివరిన కూడా ఏసీ, అక్కడ ఏసీ. ఇగోండి ఎక్కడ ఏసీ వస్తుంది, మళ్ళీ ఎక్కడ ఏసీ వస్తుంది, ఎన్ని ఏసీలు వస్తాయి కదా కారాలన్నో. నెక్స్ట్ ఇది వచ్చేసి ట్యాబ్ టైప్గా ఉంది మొబైల్ లాగా, బట్ మొబైల్ అయితే కాదు. మొత్తం మనకి బ్యాక్ ఉన్న రోడ్డు కూడా ఇందులో కనిపిస్తుంది అనమాట ఈ స్క్రీన్ మీద. మనం దీంట్లో సాంగ్స్ వేసుకోవచ్చు, నెక్స్ట్ నావిగేషన్ చూసుకోవచ్చు, ఫోన్స్ కూడా బ్లూటూత్కి కనెక్ట్ చేసి మరీ చూసుకోవచ్చు. నాకు తెలిసినవి నేను చెప్తున్నాను. ఇది నావిగేషన్ స్విచ్. ఇది వచ్చేసి టచ్ స్క్రీన్ అనమాట. మనకి స్విచ్ స్విచ్చెస్తో ఆపరేట్ చేసుకోవాలంటే స్విచ్చెస్తో కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది వాల్యూము. అలానే ఇది వచ్చేసి రేడియో అనమాట. ఇగోండి ఏసీకి సంబంధించింది ఇది, హై స్పీడ్ మ్యాక్సిమం అన్నట్టు ఇది తిప్పుకోవడమే కూడా ఏసీకి సంబంధించింది. హాట్ కూల్ అనమాట టూ ఆప్షన్స్, మనకి ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. ఇది ఇక్కడైతే మేము మొబైల్స్ అయితే పెట్టుకుంటాం డెస్క్ మీద. సో ఇగోండి ఇదైతే గేరు, ఈ గేర్ మీద ఫ్రంట్ 1, 2 అన్నీ ఉంటాయి. ఇదైతే ఆటోమేటిక్ బండి అయితే గేర్, ఆటోమేటిక్ గేర్ బండి అయితే కాదు, నార్మల్ గేర్ బండే, మాన్యువల్ అనమాట. సో ఇక్కడైతే చార్జెస్ పెట్టుకోవడానికి ఇచ్చారు మాకు. సో మేము చార్జెస్ అనేవి పెట్టేసుకున్నాం. ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్ ఫ్రెండ్స్. ఇక్కడైతే మాకు అన్ని పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఇచ్చారు, వాటర్ బాటిల్స్కి గట్టా. సో అది ఇగోండి ఫ్రెండ్స్, ఇది ఉంది కదా, ఇది అనేది ఆప్షన్ అనమాట. ఇప్పుడు ఏదైనా మట్టిలో వెళ్ళిపోయినప్పుడు 4 వీళ్ళు కూడా తిరగనే పొజిషన్లో ఉంటే ఏ వీలు తిరగాలో ఆ వీలు అయితే తిరుగుతుంది. దానికోసం ట్రాక్షన్ ఆప్షన్ ఏదని చెప్పారు నాకు ఆయన. సో ఇదే అనమాట నా రివ్యూ వచ్చేసి. ఇగోండి ఫ్రెండ్స్, నేనైతే చూడండి కార్లో కూడా పడుకుంటున్నా. సో చాలా బాగుంటుంది అనమాట, మనకి ఎంత కావాలంటే అంత అనేది మనం పెట్టుకోవచ్చు ఈ సీట్ అనేది. సో జర్నీస్కి ఏ ఇబ్బంది ఉండదు. ఇదే ఫ్రెండ్స్ నా కార్ రివ్యూ, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మరీ తిట్టుకోకండి, నాకు తెలిసి తెలియని అయితే నేను చెప్పాను, సారీ. ఫస్ట్ టైం అయితే ఇటువంటి రివ్యూ చేశాను, అసలు ఏం తెలియదు నాకు కార్ గురించి గట్టా. మా ఆయన్ని కనుక్కొని చెప్తున్నాను అనమాట కొంచెం కొంచెంగా. ఓకే, వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. ధర్ణిగుట్ల ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.